ఉన్నాడు ఇక్కడ. మీరందరికీ కూడా కన్యాదాన ఫలితం. కాబట్టి అమ్మవారి ఇద్దరు కూడా మాకు కూడా మా స్వామిని ఇవ్వడానికి అంతో కొంత స్వామి యొక్క అందరిలో కొంచెం ఏదో అశోక ఉంగరాన్ని సమర్పణ చేశాము. దాని తర్వాత మధుమర్కానికి వెళ్ళిపోయాము. తెలుగు తేనె రెండు కలిపినటువంటి తిన్నటి లక్ష్మీ కమలాలయామతి రామా జగత్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సన్నిజ భాగ్యానందం హాజరి శోభాంగి నిర్మలేశ్వరి యోని నారాయణి శ్రీమతి ఆయాన్నో భగవాన్ లక్ష్మీ నారాయణ శ్రీకాంతాగ్రహం భగవంతు మరీరంభ అని అంటే అది అమ్మాయిని కని కన్యాదానం చేస్తేనే అంతటి మహోత్తరమైనటువంటి ఫలితాన్ని మనకు దక్కుతుందట. ఆ తెరవకుండా మంచి పింఛాలు రావాలని అంత అద్భుతంగా కూడా మనకు కళ్యాణం జరుగుతున్నా కానీ మనకు వేరే గొప్ప అని అక్కడ కూర్చున్న అక్కల కోసము వాళ్ళు ఎప్పుడు కూడా నిన్నో నోరు సౌభాగ్య నరంతో ఐదుగా ఉండి కలగలదారుతూ అట్లాగే చేతులు మంచిగా మాంగళ్యానికి దండం పెట్టుకోండి. Thank you.
ఏంద్రా బజ్జీలు ఆడుకోరా, బజ్జీలు ఒక పసి నుంచి ఆడుకురాలి నువ్వు. బజ్జీ ఆడ నువ్వు మధ్యలోకి వెళ్ళచ్చు నువ్వు బజ్జీ క్యాక్ బ్రహ్మోత్సవాల భాగంగా ఈ రోజు కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. కళ్యాణం ప్రతి సంవత్సరం మా ఊరేగింపుగా గ్రామాల నుండి మా గ్రామంలో నుంచి ఎవరైనా పుష్ప మట్టలు తీసుకొచ్చేవారు వాళ్ళు, మరియు ఓడిబియ్యము మరియు పూలు పండ్లు అన్నీ సంప్రదాయ పద్ధతిగా తీసుకొని ఇక్కడికి ఊరేగింపుగా వచ్చి ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కళ్యాణం బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి పాల్గొనడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే. మరియు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతి ఇయర్ లాగే. కొంతమంది డొనేటర్స్ కూడా వచ్చి వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. వారికి కానీ భక్తులకు కానీ అందరికీ కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మా గ్రామానికి కూడా అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశాయ. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం ఈరోజు మా వీరిసి వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉదయం పూట యజ్ఞం చేసి మరియు స్వామివారి యొక్క వేద పండితుల మధ్య గ్రామ పురవీధుల్లో ఊరేగింపు తీసుకెళ్ళి మరియు అక్కడ వేడుకోలు కార్యక్రమాలు నిర్వహించి, మరియు ఎవరైతే స్వామి అమ్మవారికి పుష్పమట్ట తీసుకున్నటువంటి వారి ఇంటికి భక్తుల యొక్క ఇంటికి మంగళ వాయిద్యాలతో వెళ్ళి ఊరేగింపుగా వేడుకలు చేయడం జరిగింది. మరియు ఇందాక వేద పండితుల ఆధ్వర్యంలో మరియు మా ఆలయ ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాసాచారి గారి ఆధ్వర్యంలో కళ్యాణం చూడముచ్చటగా కన్నుల పండుగ నిత్య కళ్యాణంలాగా జరగడం జరిగింది. మరియు స్వామివారికి కళ్యాణం జరిగిన తర్వాత ఇక్కడ కొంతమంది దాతల ఆధ్వర్యంలో మరియు అన్నప్రసాదం వితరణ జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వితరణ భోజనం చేసి వెళ్ళగలరు. అలాగే రేపటి కార్యక్రమం కూడా గరుడ సేవ ఉంటుంది కాబట్టి పల్లక సేవ సాయంత్రం ఉంటుంది, ఉదయం పూట యజ్ఞ కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా యజ్ఞంలో పాల్గొనగలరు. మరియు అలాగే గరుడ పల్లక సేవలో కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరియు హరికథ వారి చేత రేపు సాయంత్రం హరికథ చెప్పించడం జరుగుతుంది. మరియు కార్యక్రమంలో భాగంగా 19వ తారీఖు నాడు మంగళవారం రోజున అతి గొప్పగా అసలు ఈ చుట్టుమెట్టు పల్లెటూళ్ళు కావచ్చు, మండలాల వారి కావచ్చు, ఎక్కడ జరిగినటువంటి గొప్ప కార్యక్రమం రథోత్సవము. స్వామివారు రథంపై ఎక్కి ఊరేగింపుగా రథోత్సవం జరగడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క చుట్టుమెక్కల ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు, మరియు అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రావాలని ఈ మీడియా ముఖ్యంగా కోరుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీమన్నారాయణ. కూడా కళ్ళతో ఆచార్యులు అర్చకులు స్వాములు చేస్తున్నదంతా కూడా వీక్షణ రూపకంగా మనం కన్యాదాతలుగా కూర్చొని అక్కడ చేసేటువంటి ప్రక్రియని మనం కూడా చేస్తున్నట్టుగా అక్కడ స్వామి కాళ్ళు కడిగితే పొందుతామట. ఇప్పుడు ఆ యొక్క రక్షాబంధనము యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు 2 ఘట్టాలు పూర్తయ్యాయి. స్వామివారు అక్కడ
ముఖ్యంగా మనందరం కూడా కన్యా దాతలం కాబట్టి ఇప్పటిదాకా చెప్పింది ఎవరి గోత్రనామాలు? అబ్బాయి యొక్క గోత్రనామాలే. స్వామివారి యొక్క గోత్రం అచ్యుత గోత్రం అట. స్వామి ఏం ఉద్యోగం చేస్తాడు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అట. ఈ చెప్పండి ఎంత వర్చస్సు ఉంటుందో అంత వర్చస్సు కలవాడైనటువంటి స్వామి ముఖంలో అంత అందంగా కనబడుతుందట. మనమంటే స్వామి ముఖంలో నిజమైనటువంటి సూర్యప్రకాశవంతమైనటువంటి అందం అయితే ఎంత ఉంటుందో అంత అందంగా కనబడుతున్నాడట స్వామి. ప్రతివచనం అహో దాస్యామః అబ్బాయిలు చాలా.